గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఎడపల్లి మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీరుతో చెరువులు నిండుకుండగా మారి నీరు అలుగు దూకుతుండడంతో చేపలు పట్టేందుకు యువకులు పోటీ పడుతున్నారు. గత 2 రోజులుగా తన ప్రతాపం చూపిన వరుణుడు కాస్త శాంతించడంతో బుధవారం ఆయా గ్రామాల చెరువుల వద్ద చేపలు పట్టేందుకు గ్రామస్తులు ఆసక్తిని కనబర్చారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల పెద్ద చెరువులో వర్షపు నీరు అలుగు దూకుతుండడంతో గ్రామ యువకులు చేపలు పట్టేందుకు తరలివచ్చి చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. ఎన్నో సంవత్సరాల అనంతరం చెరువులో జలకల సంతరించుకోవడంతో చేపల వేటకు గ్రామస్తులు తరలివచ్చారు. నిండుగా తమ గ్రామ చెరువులు దర్శనమిస్తుండడంతో రానున్న కాలంలో సాగునీరుకు డోకాలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలుగు దూకుతున్న నీటిలో చేపలు పట్టేందుకు తమ స్నేహితులతో పట్టడం అంతులేని సంతోషాన్ని ఇచ్చిందని యువత పేర్కొన్నారు. అల్లీసాగర్ జలాశయం పూర్తిగా నిండడంతో జలాశయానికి ఉన్న 3 గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్న నేపథ్యంలో పర్యటకులు నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించేందుకు తరలి వస్తుండటంతో జలాశయ ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎడపల్లి వార్డు సభ్యులు బాబర్ మాట్లాడుతూ చెరువులు వాగులు వంకలు జలకలతో చూపరులను కనువిందు కలిగిస్తున్నాయని అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సైతం చెరువులు నిండి అలుగు ద్వారా భారీగా నీరు దిగువనకు వెళుతుండటంతో జలసిరిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. అలా ఒకటి అది ఉంటుంది పిల్లరు కంబంది గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎడపల్లిలోని పెద్ద చెరువు అది అలువుకు కారి కిందకి వెళ్లడం వల్ల చేపలు కూడా బాగా రావడం జరుగుతుంది. యువకులందరూ ఆసక్తి చూపించి ఈ రోజు మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి ఈ చేపలు పట్టడంలో ఆసక్తి చూపించి చేపలు పడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ దృశ్యాలు చూడడానికి మనకు కళ్ళ కనబడుతుంది. ఎడపల్లిలోని ప్రతి వాడ వాడ నుంచి ప్రతి పిల్లలు రావడం ఇది చూస్తే మనకు చాలా సంతోషం కనబడుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాబోయే వర్షాలకు జాగ్రత్తగా వహించాలని ఈ విధంగా కోరుకుంటున్నాం.